భారీ హెచ్చరాల మధ్య సంక్రాంతి కనుక జనవరి పదమూడున ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన వాల్తేరి వీరయ్య చిత్రం హిట్గా నిలిచింది మెగాస్టార్ చిరంజీవి గారి హీరోగా డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో లో ఈ సినిమా మాస్ హిట్ను అందుకుంది విడుదలైన తొలి షో నుంచి ఈ మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది ఇందులో మెగాస్టార్ మాస్ యాక్షన్ కామెడీకి ప్రేక్షకులంతా హీరోలు వేస్తూ రచ్చరచ్చ చేసిన విషయం తెలియజేసింది దీనికి తోడు రవితేజ మాస్ యాక్షన్ జత కావడంతో ఇక ఫ్యాన్స్ జోరు ఆకాశాన్ని తాకింది అలా తొలి రోజు నుంచి ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో సత్తా చాటింది ఇదిలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారి కెరీర్లో బాగా గుర్తుండిపోయే చిత్రాల్లో ఇందిరా ఒకటి బి గోపాల్ తెరకెక్కించిన ఈ ఫ్యాక్షన్ ఎంటర్టైనర్ తెలుగు సినిమా రికార్డులన్నింటినీ చిరిపివేసింది ఇదిలా ఉంటే మరికొన్ని రోజుల్లో ఇందిరా సినిమాను రీ రిలీజ్ చేయాలని అభిమానులు కోరుతున్నారు సోషల్ మీడియా వేదికగా పోస్టులు షేర్ చేస్తూ తెగ హంగమ్మ చేస్తున్నారు ఈ క్రమంలో ఇందిరా సినిమా నిర్మాత వైజయంతి మూవీస్ అధినేత అశ్విని దత్ గారు మెగాస్టార్ అభిమానులను ఉద్దేశిస్తూ ఒక ట్వీట్ చేశారు నేటి ఆధునిక టెక్నాలజీకి అనుగుణంగా ఇందిరా సినిమాను తీర్చిదిద్ది గ్రాండ్గా రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు డియర్ మెగా ఫ్యాన్స్ ఇంద్రను ఫోర్ కె లో మేము ముందుకు తీసుకురానున్నాం అయితే అది ఇప్పుడే కాదు దానికి కాస్త సమయం పడుతుంది ఆ రోజు కోసం మీరే కాదు మేము కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం ఏదేమైనా మెగాస్టార్ సినిమా రీ రిలీజ్ మాత్రం గ్రాండ్ లెవెల్లో జరగనుంది అని ఇందులో పేర్కొంది ఈ ట్వీట్తో మెగా అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి వైజయంతి మూవీస్ పోస్ట్పై స్పందిస్తూ నిర్మాతకు ధన్యవాదాలు చెబుతున్నారు మెగా ఫ్యాన్స్ కాగా ఇంద్ర సినిమాలో సునాలే బింద్రేక్ ఆర్తి అగర్వాల్ హీరోయిన్లుగా నటించారు ్యాక్గ్రౌండ్లో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయం అందుకుంది ఇటీవల ఈ సినిమా విడుదలై ఇరవై ఏళ్ళు పూర్తయింది కాగా ఇటీవల మహేష్ బాబు గారి పుట్టినరోజు సందర్భంగా పూకిరి సినిమాను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే అంతేకాకుండా ఈ మధ్యనే మహేష్ బాబు గారి ఒక్కడు మూవీని కూడా రీ రిలీజ్ చేశారు మేకర్స్ అదేవిధంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి బర్త్డే పురస్కరించుకొని జల్సా ఖుషీ సినిమాను కూడా మళ్ళీ థియేటర్స్లో గ్రాండ్గా రిలీజ్ చేశారు ఇదిలా ఉండగా అతి త్వరలోనే ఇందిరా మూవీకి సీక్వెల్ తెరకెక్కించాలనే ప్లాన్లో మేకర్స్ ఉన్నట్లు ఫిల్మ్ సర్కిల్స్ నుంచి వినిపిస్తున్న టాక్ ఈ సినిమాలో చిరంజీవి గారి పాత్ర ఎవరు ఊహించినటువంటి తరహాలో ఉండబోతుందని ముఖ్యంగా ఇందులో మెగాస్టార్ గారి క్యారెక్టరైజేషన్ ప్రతి సీన్లను భూస్మంస్ తెప్పించే తరహాలో ఉండేలా స్క్రిప్ట్ రెడీ అవుతున్నట్లు తెలుస్తున్న సమాచారం అంతేకాకుండా ఈ ఇంద్ర సీక్వెల్లో ఒక ఇంపార్టెంట్ రోల్లో మెగా హీరో కనిపించబోతున్నట్లుగా కూడా విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం అయితే ఆ మెగా హీరో ఎవరనేది తెలియాల్సి ఉంది ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఆ మెగా హీరో ఇందిరా సీక్వెల్లో నెగిటివ్ రోల్లో కనిపించబోతున్నారని అదే విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ఆ పాత్ర ఇందిరా సీక్వెల్లో అత్యంత పవర్ఫుల్గా ఉండడంతో పాటు అత్యంత నెగిటివ్ విరనిజం ఉండేలా మేకర్ స్క్రిప్ట్ రెడీ చేసినట్లు తెలుస్తుంది అంతేకాకుండా ఈ పాత్ర చివరిలో ఎంతో ఎమోషనల్గా ఎండ అయ్యే విధంగా ట్విస్ట్ ఉండేలా కథను సిద్ధం చేసినట్టు టాలీవుడ్ ఫిల్మ్ సర్కిల్స్లో వినిపిస్తున్న టాక్ ఇందిరా సీక్వెల్ త్వరగా రూపుదిద్దుకోవాలని మెగా ఫ్యాన్స్తో పాటు కామన్ ఆడియన్స్ సైతం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు అనడంలో ఎలాంటి సందేహమూ లేదు అయితే ఇంద్రా సీక్వల్ పై వస్తున్నటువంటి ఈ రూమర్స్ నిజమా కాదా తెలియాలి అంటే అధికారిక ప్రకటన వచ్చేంత వరకు వేచి ఉండక తప్పదు చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా అలాగే పక్కనే ఉన్న గంట సిమ్మెలు కూడా గట్టిగా కొట్టండి మీరు మర్చిపోయినా మేము మర్చిపోం